అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేయబోతున్నారు. MDU వెహికల్ ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గరుండి ఈ పనులన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ బాధితులకి అందించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో సివిల్ సప్లైస్ శాఖ దీంట్లో రంగంలో దిగి పూర్తి స్థాయిలో నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టుమనిస్తూ నాదెండ్ల మనోహర్ అన్నారు. సార్, మొత్తం ఎన్ని వెహికల్స్ ఈరోజు నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి? మొత్తం ఎన్ని వెహికల్స్ పాల్గొన్నాయి సార్ డిస్ట్రిబ్యూషన్? దాదాపు 400 లారీలు వివిధ జిల్లాల నుంచి వచ్చినాయండి. 300 ట్రాక్టర్లు, వీటితో పాటు 1200 వ్యాన్లు సిద్ధం చేశాం. ఈరోజు 76 వార్డులో పంపిణీ పూర్తి చేస్తున్నాం. సుమారు 2 లక్షల కుటుంబాలకి మేము సరుకులు అందించే విధంగా అన్ని విధాలుగా సమయుతం అయ్యాం. దీంట్లో సహకరించిన పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పవర్ సరఫరాల శాఖ, రాజకీయ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఒక బాధ్యతగా మీరు తీసుకోండి. ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోరారో ప్రతి కుటుంబానికి అందించాలి. అది కష్టమైనా సరే మనం వెళ్ళి వాళ్ళు డోర్ స్టెప్ డెలివరీ చేయమన్నారు. సో ప్రతి కుటుంబానికి వారి ఇళ్ళ వద్దనే వెళ్ళి పంపిణీ చేయడానికి అన్ని విధాలుగా మేము సిద్ధమయ్యాం. దయచేసి సహకరించండి. సార్, మొత్తం ఎన్ని రకాలు అంటే బియ్యంతో పాటు ఎన్ని రకాలు ఇవ్వబోతున్నారు సార్? బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, వంట నూనె, దీంతోపాటు 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోలు ఉల్లిపాయలు, ఇది సరఫరా చేయబోతున్నాయి ఈరోజు. సార్, ప్రభుత్వం చాలా పటిష్టంగా సహాయ చర్యలు కానీ, ఆహార పంపిణీ కానీ, ఇప్పుడు నిత్యావసరాలు కానీ పంపిణీ చేస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఇంకా పూర్తి స్థాయిలో మీ మీద విమర్శలు చేస్తున్నారు సార్, వరద బాధితులు పట్టించుకోవాలని విమర్శలు చేస్తున్నారు. ఏమండి, కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలి. ఇది విమర్శలకి మనం సమయం కానీ చేయాల్సిన పరిస్థితి కానీ ఎవరికీ రాకూడదు. ఎందుకంటే ఆపదలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. అది మన బాధ్యత. పార్టీలకు అతీతంగా దయచేసి అందరు రండి ముందు. మీరు కదిలొచ్చి స్ఫూర్తిదాయకంగా మీరు నిలబడితే ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు. ప్రజల కోసం మనం ఆదుకోవడానికి, వాళ్ళ కష్టకాలంలో మనం నిలబడాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని గుర్తించమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజల కోసం రాజకీయాలు అతీతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నారు. దాదాపు 70 డివిజన్లు ఈరోజు పంపిణీ చేయబోతుందని చెప్తున్నారు. 2 లక్షల మందికి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు, అదేవిధంగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చండితో రాజేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.